గుజరాత్లో ఎనిమిదవసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావడానికి రంగం సిద్ధమైందా అంటే అవునన్న సంకేతాలు ఎగ్జిట్ పోల్స్లో కనబడుతున్నాయి ఎగ్జాక్ట్ పోల్సా కాదా అన్నటువంటి రేపు ఎందో తారీఖు తేలిపోతుంది రెండు విడతల ఎన్నికలు పూర్తయినటువంటి నేపథ్యంలో వివిధ ఛానళ్ళు ఇచ్చినటువంటి సర్వేల లెక్కలు చూసుకుంటే అందరూ కూడా అక్కడ బిఏ ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ అనుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ తృతీయ పక్షంగా కూడా కాదు నామమాత్రంగా మిగులుతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్కి బీజేపీకి పోటీ కూడా ఏకపక్షంగా బీజేపీ వైపుకే ఉన్నారన్నటువంటి సర్వేలన్నీ తేలుతున్నాయి అమా ఆజ్ తక్ యాక్సిస్ మై ఇండియా సర్వేలో బీజేపీ నూట ఇరవై తొమ్మిది నుంచి నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకుంటుందని కాంగ్రెస్ పార్టీ ప్లస్ ఎన్సీపీ కలిపి పదహారు నుండి ముప్పై స్థానాలు గెలుచుకుంటేనే అమాద్మీ తొమ్మిది నుంచి ఇరవై ఒకటి అంటే సెకండ్ ప్లేస్కి వీళ్ళిద్దరి మధ్యన పోటీ జరిగినట్టు ఏబీపీ న్యూస్ సి ఓటర్ సర్వేలో బీజేపీ నూట ఇరవై ఎనిమిది నుంచి నూట నలభై కాంగ్రెస్ పార్టీ ముప్పై ఒకటి నుంచి నలభై మూడు ఆమ్ ఆద్మీ పార్టీ మూడు నుంచి పదకొండు స్థానాలు గెచ్చుకుంటుందని న్యూస్ ట్వంటీ ఫోర్ టుడేస్ చాణక్య కలిపి చేసిన సర్వేలో బీజేపీ నూట యాభై కాంగ్రెస్ ప్లస్ ఎన్సీపీ పంతొమ్మిది ఆమ్ ఆద్మీ పార్టీ పదకొండు స్థానాలు గెచ్చుకుంటుందని న్యూస్ ఎక్స్ జన్కీబాద్ నూట పదిహేడు నుంచి నూట నలభై స్థానాలు బీజేపీకి ముప్పై నాలుగు నుంచి యాభై ఒక్క స్థానాలు కాంగ్రెస్ పార్టీ ప్లస్ ఎన్సిపి కూటమికి ఆమ్ ఆద్మీ పార్టీ ఆరు నుంచి పదమూడు రిపబ్లిక్ టీవీ మార్క్ సంబంధించి నూట ఇరవై ఎనిమిది నుంచి నూట నలభై ఎనిమిది కాంగ్రెస్ పార్టీ ముప్పై నుంచి నలభై రెండు ఆమ్ ఆద్మీ పార్టీ రెండు నుంచి పది టైమ్స్ నౌ ఈటీజీ బీజేపీ నూట ఇరవై తొమ్మిది కాంగ్రెస్ ప్లస్ ఎన్సిపి ముప్పై ఆమ్ ఆద్మీ పార్టీ పదకొండు అదే సందర్భంలో టీవీ నైన్ గుజరాత్ నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీకి బీజేపీకి వచ్చేటువంటిది అదే సందర్భంలో కాంగ్రెస్ ప్లస్ ఎన్సిపి నలభై నుంచి యాభై ఆమ్ ఆద్మీ పార్టీ మూడు నుంచి ఐదు ఇంకోవైపున ఇతరులు మూడు నుంచి ఏడు ఇక జీ న్యూస్ బార్క్ వచ్చేటప్పటికి నూట పది నుంచి నూట ఇరవై ఐదు బీజేపీ నలభై ఐదు నుండి అరవై ఎన్సిపి ఒకటి నుంచి ఐదు ఆమ్ ఆద్మీ పార్టీ ఓవరాల్గా చూసుకుంటే నూట ఎనభై రెండు స్థానాలు ఉన్నటువంటి అసెంబ్లీలో తొంభై రెండు మెజార్టీ మార్క్ కావాల్సి ఉన్నటువంటి వేళ అందరూ కూడా వందకి పైనే బీజేపీకి ఇచ్చారు వంద లోపు ఎక్కడ లేదు ఆ సార్ తొంభై తొమ్మిది స్థానాలు గెలుచుకున్నటువంటి బీజేపీ ఈ దఫా వస్తుంది అంటే టోటల్గా అక్కడ గుజరాత్ మరొకసారి నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్ గుజరాత్ రెండు బీజేపీ గెలుచుకోవడం అంటే ఆటోమేటిక్గా రాజకీయ పరంగా ఇక సమీప భవిష్యత్తులో ఆమ్ ఆద్మీ పార్టీ పుంజుకోవడం కష్టం ఢిల్లీకే పరిమితమయ్యే పరిస్థితి ఉంటుంది